నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాష్ట్రపతి పురస్కార గ్రహీత కళాశ్రీ డాక్టర్ కేశవుల గురు గారు. గురు గారితో మాట్లాడదాం. గురు గారు నమస్కారం. నమస్కారం అమ్మ. హనుమంతుడు బ్రహ్మచారి, మరి బ్రహ్మచారిని ఇంటి సింహద్వారం ముందు పెట్టుకోవద్దని కొంతమంది అంటారు, పెట్టుకోవచ్చని అంటారు, మరి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? అలాగే పెట్టుకుంటే చాలా ముద్రల్లో మనకు హనుమంతుడు కనిపిస్తూ ఉంటాడు, ఎలాంటి ముద్రలో ఉన్న హనుమంతుడిని సింహద్వారం ముందు పెట్టుకోవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే కొందరు తెలియకుండా సింహద్వారం పైన హనుమంతుడిని పెడుతుంటారు. నిజం చెప్పాలంటే హనుమంతుడు వాయవ్య దిశలో ఉండాలి, లేకుంటే నైరుతి దిశలో ఉండాలి. బరువైన వ్యక్తి, బలమైన వ్యక్తి, శక్తి హనుమంతుడు ఒకడే. నైరుతి వైపు కానీ పశ్చిమాన కానీ వాయవ్య దిశలో కానీ హనుమంతుడు ఉంటే ఆ ఇంటికి అటువైపు బరువు విపరీతంగా పెరుగుతుంది. ఆ విపరీతమైన బరువు పెరగడంతో యజమానికి అన్ని రకాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. యజమానికి గజబలం వస్తుంది. ఒక యజమానికి ఎప్పుడైతే పశ్చిమ దిశలో గోతులుంటే, నూతులుంటే మరణం దగ్గరలో ఉంది అని అర్థం. కాబట్టి ఎప్పుడు కానీ పశ్చిమ దిశ ఎత్తుగా ఉండాలి, పడమటి వైపు నూతులు గోతులు ఇటువంటివి ఉండకూడదు. దానిని వాస్తు ప్రకారం సరిదిద్దడానికి ఇటువంటి చిత్ర అలంకరణతో, కొన్ని సంకేతాలతో, పర్వతం లాంటి చిత్రాలతో నేను సరిచేస్తుంటాను. లక్షలు పెట్టి అవి కొట్టండి ఇవి కూల్చండి అని చెప్పను. చిన్న చిన్న రెమెడీస్తో కరెక్షన్ చేస్తూ ఉంటాం. కొందరు తెలియకుండా సింహద్వారం పైన హనుమంతుడిని పెడుతుంటారు, ముఖద్వారం దగ్గర. అది ఆయన కాలి కింద ఎవరుంటారంటే ఆ శనీశ్వరుడు ఉంటాడు. శనీశ్వరుడి కింద నుండి మనం నడవాల్సి వస్తుంది. ఆ హనుమంతుడి పాదాల కింద నుండి నడవటం మహానేరం, ఘోరం, అతి దారుణమైన విషయం. అది ఆయన పాదాల కింద శనీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆ శనీశ్వరుడి కింద నుండి మనం నడవటం వల్ల ఆ శని ఛాయకు మనం గురి అవుతుంటాం. అప్పుడు లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి ఆయన ఉండడానికి సరైన పద్ధతి, ప్లేస్మెంట్ ఏదంటే వాయువ్య దిశ. లేకుంటే రామ పట్టాభిషేకంలో హనుమంతుడు శ్రీరాముడి పాదాల దగ్గర కూర్చొని ఉంటాడు. అటువంటి చిత్రం పెట్టుకున్నా మంచిదే వాస్తు ప్రకారం. ఆ విపరీతమైన బరువు అన్నది నైరుతి దిశ పెరిగిపోతుంది, వాస్తు కరెక్షన్ కూడా జరిగిపోతుంది. కాబట్టి నైరుతిలో పెట్టుకోండి, లేకుంటే వాయువ్య దిశలో పెట్టేసుకోండి. గుమ్మం పైన మాత్రం పెట్టకూడదు. మరికొందరికి ఇంకా చాలా అనుమానాలు అనేవి చాలా ఉంటాయి. ఆయన బ్రహ్మచారి కదా, ఆయన చిత్రం ఇంట్లో పెడితే మేము వెజిటేరియన్ కాదండి, నాన్ వెజిటేరియన్సు, శాకాహారులం కాదు, మాంసాహారులం, తిని ఇల్లంతా తిరుగుతుంటాం, ఆయన ఏమైనా అనుకుంటాడా అని రకరకాల అనుమానాలు వస్తుంటాయి. దేహం అంటేనే సందేహం, సందేహాల పుట్ట. కాబట్టి మనం ఏంటంటే మన చిత్తశుద్ధితో మనం ప్రవర్తిస్తే చాలు. దేవుడు లేని చోటు అంటూ లేదు. కాబట్టి హనుమంతుడిని సంజీవిని హనుమాన్ అన్నది ఒకటి ఉంది. ఆ సంకేతము ఆరోగ్యకారకం. అందుకనే ఆ సంజీవిని హనుమాన్ పచ్చటి వర్ణంలో చిత్రిస్తుంటాం. దానినే వనవాస వర్ణము అంటుంటాం. ఆ వనవాస వర్ణము వేయడం వలన, పచ్చదనం వలన ఇల్లంతా ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉండాలన్నదే ఒక సంకేతం. అయితే మరొక సంకేతం ఏంటంటే సంజీవిని తత్వం పచ్చటి వర్ణం. నేత్రాలకు కూడా అటువంటి పచ్చటి వర్ణం చూస్తుండడం వల్ల శక్తి పెరుగుతుంది, కళ్ళజోడుతో పని ఉండదు. అందుకని మనం ఉదయం వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా పచ్చని పాడి పంటలో, ఉద్యానవనంలోనూ ఎక్కువసేపు లేలేత పచ్చటి వర్ణం చూడటం వలన మన కనుపాపల శక్తి పెరుగుతుంది, కనుపాపల్లో మెరుపు వస్తుంది. ఆ శక్తి పెరగడంతో మనకు కొన్ని అగమ్య దృశ్యాలు దర్శించుకోవాలన్నా కూడా అదే కారణమవుతుంది.
అంటే బాహ్య చక్షువులు వేరు, అంతర్చక్షువులు వేరు. అంతర్నేత్రంతో దర్శించుకోవడం ఒక పద్ధతి. ఇప్పుడు నేను ఒక దేవుణ్ణి అందంగా చిత్రించాలి అనుకోండి, ఆయన ముఖారవిందం ఎలా ఉంటుంది అని దర్శించుకోవాలంటే నేను అంతర్ముఖంగా పయనించాలి, ఆలోచించాలి, దర్శించుకోవాలి, ఆ తర్వాతే ఆ చిత్రం వేయాలి. అప్పుడే ఆయన కనుపాపలు, విశాలమైన నేత్రాలు, కోటేరు లాంటి ముక్కు, ఆ పెదవులు అన్నీ అందంగా తీర్చిదిద్దగలం. అలా కాకుండా నేను ఇంకొక దీంతో ఆలోచిస్తూ చేస్తే, దర్శించుకోకుండా చేస్తే అది వికారంగా ఓ దిశుబొమ్మలాగా తయారవుతుంది, అది విష్ణువులా ఉండదు, ఇంకొక రకంగా అవుతుంది. అలాగే మనం అంతర్ముఖంగా దర్శించుకోవాలంటే ప్రతిరోజు ఉదయం పచ్చటి ఉద్యానవనంలో వాకింగ్ చేస్తూనో ధ్యానం చేస్తూనో పచ్చటి వర్ణాన్ని ఆస్వాదిస్తూ మనం చేసుకోవాలి. దీనినే సంజీవిని తత్వము అంటారు, వనవాస వర్ణము అంటారు. ఆ వనవాస వర్ణంతోనే రాముడు, హనుమంతుడు, లక్ష్మణుడు వీరందరూ పచ్చటి వర్ణంలోనే ఉంటారు ఈ తంజావూరు శైలి చిత్రాలలో. దీనిలో ప్రత్యేకత అది. అదేవిధంగా ఆ ధ్యాన హనుమాన్ అను, ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ కూర్చొని ఉంటాడు రామ్ 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 అంటూ. ఆ రామనామ స్మరణతో ఆయన చిరంజీవిగా మారాడు, భవిష్యత్ బ్రహ్మగా కూడా ఆయనే కాబోతున్నాడు. కాబట్టి ఆ రామనామ స్మరణకు అంత బలం ఉంది. రా ఆ మా అనేది రా అగ్నిబీజాక్షరం అయితే, ఆ వాయు బీజాక్షరం అయితే, మా ఆకాశ తత్వం అవుతుంది. ఇలా ఈ పంచభూత తత్వమే హనుమంతుడు. అటువంటి పంచభూత తత్వముతో మనము ఇప్పుడు రా ఉదాహరణకి రా అన్నప్పుడు ఈ పెదవులు విచ్చుకుంటాయి, మా అన్న వెంటనే మూసుకుపోతుంది. అంటే రా అనే అగ్నిబీజాక్షరం వలన ఆ మనలోని పాపాలు దోషాలు ఏవైతే బయటకు వస్తూ అవన్నీ దగ్ధమవుతాయి, అకారం అనే వాయుతత్వంతో బయట వస్తుంది, మా అనే అక్షరంతో లోపలికి పాపములు దోషములు ప్రేతాత్మలు ఇటువంటివి ప్రవేశించకుండా బంధించబడుతుంది. రామలో ఉన్న ప్రత్యేకత అది. అందుకే నిత్యం ఆయన రామ్ 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 అంటూ ఈనాటికి ఆనాటి నుండి జపిస్తూనే ఉన్నాడు, చిరంజీవిగా ఉన్నాడు. ఆ రామనామ విశిష్టత అలాంటిది. అటువంటి ధ్యాన హనుమాన్ పెట్టుకుంటే పూజ గదిలో చాలా మంచిది, పిల్లలకు కూడా మంచిది. ఇవన్నీ కాకుండా పంచముఖ హనుమాన్, ఒక ఇంట్లో క్రిందటి ఎపిసోడ్లో నేను చెప్పాను, ప్రేతాత్మలు మనలోకి ఎలా ప్రవేశిస్తాయి, దానికి ద్వారం ఎక్కడుందని. ప్రేతాత్మలకు ప్రవేశము ఈ ఆత్మ ద్వారం దగ్గరే. అటువంటి ప్రేతాత్మలు ఇంట్లోకి రాకుండా సంచరించకుండా ఉండాలంటే ఏకైక చిత్రం పంచముఖ హనుమాన్ చిత్రమే. ఇందులో ఆ పంచముఖ చిత్రము విచిత్రం, ఎందుకంటే అందులో పంచభూతాత్మకమైన ముఖ ఆకృతులు ఉంటాయి. అగ్నితత్వంతో నరసింహస్వామి, వాయుతత్వంతో గరుత్మంతుడు, ఆకాశతత్వంతో హయగ్రీవుడు, ఇలా వారాహతత్వంతో భూతత్వంతో ఆ వారాహమూర్తి, ఇలా ఐదుగురు అందులోనే కనిపిస్తారు, ఇంకెక్కడా కనిపించారు. మొదట హనుమంతుడు మనల్ని చూస్తున్నట్టుగా ఉంటుంది చిత్రంలో. దర్శించుకునేటప్పుడు ఆ హనుమంతుడి యొక్క ముఖారవిందము కపి తత్వంతో మనల్ని చూస్తున్నప్పుడు మనలో శని దోషాలు కూడా ప్రవేశించవు. శని దోషాలు ఎందుకు ప్రవేశించదు అంటే శనీశ్వరుడు హనుమంతుడిని ఒకసారి పట్టాలని వచ్చాడు, పట్టి వదిలేద్దాం అనుకున్నాడు. కానీ ఆయన దగ్గరకు వచ్చి హనుమాన్ నిన్ను శనితత్వంతో బంధించాలనుకున్నాను, నా సంకెళ్ళలో నువ్వు కాసేపు 8 ఆకృతులు బందీక అంటాడు. హనుమంతుడు తన తోకను మెల్లగా 8 ఆకృతిలో తిప్పి, నేను రామనామం జపం చేస్తున్నాను, ఈ రామనామ జపం అయిన తర్వాత నీవు నన్ను పట్టు పీడించు. అమాయకంగా శనీశ్వరుడు అంతే కదా, రామనామం జపం త్వరగా పూర్తి చేయవే, నేను నిన్ను పట్టి వదిలేసి వెళ్ళిపోతాను, నా పని కర్తవ్యం పూర్తి కావాలి. ఈయన మళ్ళీ ప్రారంభించాడు రామనామం, రామ్ 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 అనుకుంటూనే ఉన్నాడు.
వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. ఇక శనీశ్వరుడికి విసుగు పుట్టిపోయి ఇంకా చాలామందిని పట్టి వదలాల్సిన కర్తవ్యం ఉంది. ఈ రామనామం జపం ముగియదు, ఇంకా హనుమంతుడు నేను పట్టలేనని నిశ్చయించుకొని వెళ్ళిపోయాడట. కాబట్టి ఎక్కడైతే ఈ రామనామ జపం వినిపిస్తూ ఉంటుందో శనీశ్వరుడు అక్కడ ప్రవేశించాడు. ఈ రామనామ జపం చేసే వాళ్ళని మనం పట్టుకోలేము, వాళ్ళు నామస్మరణతోనే కాలం గడిపేస్తుంటారు, రామకోటి అని రాసేస్తూనే ఉంటారు. కాబట్టి ఇది జరిగే పని కాదు, వీళ్ళని ఇప్పుడు పట్టడం కుదరదని వెళ్ళిపోతుంటాడట. అటువంటి రామనామ స్మరణతో ఆ హనుమాన్ ఉండటం వలన, మనం దర్శించుకోవటం వలన శని ఛాయలు అన్నవి సమీపించు. ఆ తర్వాత మనకు తూర్పుముఖంగా అలా హనుమంతుడు కనిపించిన తర్వాత దక్షిణముఖంగా నరసింహస్వామి చూస్తూ ఉంటాడు. దక్షిణం యమస్థానం, అక్కడ నుండి ఎటువంటి మృత్యు దోషములన్నవి ప్రవేశించకుండా ప్రేత దోషములు, ఇటువంటి ప్రేత భూత పిశాచాదుల దోషములు ఇంట్లోనికి రాకుండా చూడగలిగే శక్తివంతుడు మహా ఉగ్రతత్వంతో ఉండే ఉగ్ర నరసింహుడు అటువైపు చూడటం వలన మనకు ఇంట్లోనికి మృత్యు భయం అన్నది ప్రవేశించకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాతి ముఖము గరుడ తత్వము పశ్చిమ ముఖంగా ఉంటుంది. ఆ గరుడ ముఖము పశ్చిమ ముఖంగా ఉండటం వలన అక్కడ నైరుతి దిశ నుండి సర్పదోషాలు ఎక్కువగా ఒక ఇంట్లోనికి ప్రవేశించే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. గరుత్మంతుడు యొక్క ముఖ ఆకృతి అటువైపు చూస్తుంది అని మనం సంకల్పం చేసుకున్న వెంటనే అటువైపు ఉన్న పుట్టలో గుట్టలో అక్కడ నుండి వచ్చే సర్పదోషములో మన ఇంట్లోకి ప్రవేశించవు. తర్వాత ఉత్తర దిశగా ఆ వారాహస్వామి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. వరాహస్వామి అంటేనే భూమాతను తీసుకొచ్చినవాడు కాబట్టి ఒక భూమి మంచి ఫలవంతంగా ఉండాలి, ఆ ఇంట్లో కుబేర స్థానం పచ్చగా ఉండాలి. కుబేర స్థానం అంటేనే ధనకారకమైన స్థానం. అటువంటి స్థానము మహాశక్తివంతంగా తేజవంతంగా ఉండాలి అంటే, కుబేర స్థానము వృద్ధి చెందాలి అంటే వారాహ తత్వం అటువైపు చూడాలి. వారాహ తత్వం అంటేనే రెండు కోరలతో బలంగా అక్కడ ఉండే పాపము అనే మలాన్ని పెకలించే శక్తి ఆ వారాహమూర్తికే ఉంది. అటువంటి శక్తి ఉన్నదే వరాహతత్వం. ఆ వారాహమూర్తి తర్వాత ఊర్ధముఖంగా ఒక ఆకాశ తత్వంతో ఎవరున్నాడు, హయగ్రీవుడు గురము. ఇప్పుడు మనం మామూలుగా హార్స్ పవర్ అంటుంటాం మోటార్లకి వాటికి వీటికి. హయగ్రీవ తత్వము కల్కి తత్వము ఇవన్నీ ఆ గుర్రము అనే తత్వమే పైకి ఊర్ధముఖంగా చూస్తుంటుంది. అంటే ముక్తిని ప్రసాదించే తత్వము మనకు పైనుండి కాస్మిక్ తరంగాలు రిసీవ్ చేసుకునే అనుగ్రహం కలిగించేదే హయగ్రీవ తత్వము. జ్ఞానాన్ని ప్రసాదించేదే ముఖ్యంగా ఊర్ధముఖం నుండి మనకు మంచి ఫలితాలని కాస్మిక్ తరంగాల్ని అందచేస్తూ ఇంట్లో ఉన్న పిల్లలకు పెద్దలకు జ్ఞానకారకమైన తత్వాన్ని ప్రసాదించేది. కాబట్టి ఈ పంచభూత తత్వమైన ఆ పంచముఖ హనుమాన్ని ఆరాధిస్తే, హాల్లో ఎక్కడైనా పడమటి వైపు పెట్టి ఆరాధిస్తే ఆ ఇంట్లో భూత ప్రేత పిశాచాదులే కాదు సర్పదోషాలు రావు, భూగృహ సంబంధమైన వాస్తు దోషములు ఉండవు, అన్నీ నశించిపోయి సస్యశ్యామలంగా ఉంటారు, శని దోషం అనేది అస్సలు రాదు. కాబట్టి ఈ పంచముఖ హనుమాన్ని పెట్టి ఆరాధిస్తే అన్ని విధాల శ్రేయస్కరము లాభకరము శుభకరం. లోక సంస్థ సుఖినో భవంతు. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు.